నమస్కారం అండి. మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు ముఖ్యంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, సో ఎప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ అని పిలవాలి, సో తెల్ల కణాల సంఖ్య పెరిగినంత మాత్రాన బ్లడ్ ఇన్ఫెక్షన్ అని పిలవచ్చా, సో ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ని మనీ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనే విషయాల్ని గమనిస్తాం. సో ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ని మెడికల్ టర్మ్స్లో మాట్లాడితే సెప్సిస్ అనే పదము ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ సెప్సిస్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే శరీర భాగాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ రక్తంలోకి పాకి తర్వాత మన శరీరాన్ని బాధించినప్పుడు, ఎఫెక్ట్ చేసినప్పుడు, అప్పుడు దాన్ని సెప్సిస్ అని పిలుస్తాం, లేదంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని పిలుస్తాం. సో ఈ పరిస్థితి ఎవరెవరిలో వస్తుందని గమనించినప్పుడు, సాధారణంగా మన ఇమ్యూన్ సిస్టమ్, మన వ్యాధి నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, సో ఎటువంటి క్రిమి కూడా మనకి హాని చేయకుండా మనల్ని కాపాడుతూనే ఉంటుంది. సో మనం పుట్టినప్పటి నుంచి వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా నిద్రపోదు, మెల్కొనే ఉంటుంది. సో మనకి హాని చేసే ఎటువంటి పదార్థాలైనా, ఇన్ఫెక్షన్లైనా, క్రిములైనా, అది ఎప్పుడు అడ్డుకొని వాటిని క్లియర్ చేసేస్తూ ఉంటుంది, వాటిని చంపేస్తూ ఉంటుంది. సో కొన్ని పరిస్థితుల్లో మన ఇమ్యూన్ సిస్టము వీక్ అవడాన్ని గమనిస్తాం. సో ఇది ఎవరిలో చూస్తామంటే, కొన్ని రకాల పరిస్థితుల్లో, అంటే ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో. ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందంటే, ఈ హై బ్లడ్ షుగర్స్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తాయి. సో ఇంకా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ జనరల్గా తక్కువ ఉండే వయసు వీళ్ళు, అంటే వృద్ధులు, సో 70-80 ఏళ్ళ వయసులో సాధారణంగా ఇమ్యూన్ సిస్టమ్ అందరికంటే తక్కువ ఉండని చూస్తుంటాం. సో పుట్టిన పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, అంటే 1 మంత్ లోపు ఉన్న వయసులో ఉన్న చిన్న పిల్లల్లో కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఇంకా అంత అభివృద్ధి చెంది ఉండదు ఇమ్యూన్ సిస్టమ్ అనేది. ఇంకా కొన్ని రకాల పరిస్థితులు, అంటే కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్లో, కొన్ని రకాల స్టెరాయిడ్స్, హైడో స్టెరాయిడ్స్ వాడిన పేషెంట్స్లో కూడా ఆ బ్లడ్ సెల్స్, వైట్ సెల్ కౌంట్స్ తగ్గడం, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడాన్ని గమనిస్తాం. ఈ పరిస్థితుల్లో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో, సో ఉదాహరణకి ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక వ్యక్తికి కాళ్ళలో చిన్న పుండు ఏర్పడింది, ఇతనికి డయాబెటీసో లేకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజో, ఏదో ఒక ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉందనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ పేషెంట్ సరైన టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ ప్రాంతం నుండి కొద్ది కొద్ది పాకడం మనం గమనిస్తాం. సో అదే ప్రాంతం నుంచి పాకి ఆ తర్వాత ఏమవుతుందంటే, ఏదో ఇన్ఫెక్షన్ రక్తంలోకి ప్రవేశించడం చూస్తుంటాం. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుందో, ఒక పెద్ద యుద్ధమే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సో మన ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం కూడా ఈ వైట్ సెల్స్లో ప్రిడామినెంట్గా ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వైట్ సెల్స్ అన్నీ కూడా, ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా, సో ఒకే ఎత్తున, సో అనేక రకాల పదార్థాలని, కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఎందుకు? ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడానికి. సో ఈ ఇన్ఫెక్షన్ కూడా ఒకేసారిగా బ్లడ్లోకి వచ్చేసరికి ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన, అంటే ఆ బ్యాక్టీరియాను సంబంధించిన ఆ క్రిమి ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించిన విష పదార్థాలని అది రక్తంలోకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య యుద్ధంలో అనేక విష పదార్థాలు అనేవి మన రక్తంలోకి వస్తాయి. సో టాక్సిక్ కెమికల్స్ అంటాం ఇవన్నీ, ఇవన్నీ కూడా శరీరాన్ని దెబ్బతీసేవే. సో అందువలన దీని పరిణామం ఏంటంటే, ఈ విష పదార్థాలన్నీ కూడా మన కిడ్నీస్ని డ్యామేజ్ చేసేయడము, లంగ్స్ని డ్యామేజ్ చేసేయడము, ఇంకా గుండెని డ్యామేజ్ చేయడము, శరీర భాగాల్ని డ్యామేజ్ చేయడం, అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇటువంటి పరిస్థితి డెవలప్ అవుతుంది. దీనివల్ల వీళ్ళలో ప్రాణహాని అనేది ఉంటుంది. ఇప్పుడు తెల్ల కణాల సంఖ్య పెరిగినంత మాత్రం బ్లడ్ ఇన్ఫెక్షన్ చెప్పచ్చా అని చూసినట్లయితే, సో ఇందాక ఏం చెప్పానంటే, శరీర భాగాల్లో ఉన్న ఇన్ఫెక్షన్, నిమోనియానో, లేకపోతే లెగ్ కాలు పైన ఉన్న పుండో, లేకపోతే వేరే వేరే బ్లాడర్ ఇన్ఫెక్షనో, సో లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఆ ఏరియాలో, ఆ భాగంలో ఉన్న ఇన్ఫెక్షన్ రక్తంలోకి పాకల్ల, సో అప్పుడే బ్లడ్ ఇన్ఫెక్షన్ అనే పదాన్ని మనం వాడచ్చు. అది ఎలా తెలుసుకుంటామంటే, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, తర్వాత పేషెంట్ ఎగ్జామినేషన్ ద్వారా అది మనం నిర్ధారించవచ్చు. సో ఏ ఇన్ఫెక్షన్ తీసుకున్నా చిన్న జలుబు, దగ్గు వచ్చినప్పుడు కూడా తెల్ల కణాలు అనేవి యాక్టివ్ అవడం చూస్తుంటాం. ఎందుకు అంటే, ఇన్ఫెక్షన్ని తీసేయాలి కదా. ఇప్పుడు అది ఒక న్యాచురల్ రెస్పాన్స్, మన శరీరం యొక్క న్యాచురల్ రెస్పాన్స్ ఏంటంటే తెల్ల కణాలు పెంచి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసేయడం. సో తెల్ల కణాలు పెరిగినంత మాత్రాన ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి పాకిందని కాదు, తెల్ల కణాలు చేయాల్సిన పని చేయకపోతే అప్పుడు ఇన్ఫెక్షన్ రక్తంలోకి పాకే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సాధారణంగా ఏ ఇన్ఫెక్షన్లో తీసుకున్న తెల్ల కణాలు పెరుగుతాయి, సో ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తాయి. క్లియర్ చేసేసినాక అవి తిరిగి నార్మల్ స్థితికి వెళ్ళిపోవడాన్ని చూస్తుంటాం. సో తెల్ల కణాల సంఖ్య పెరగడం వేరు, బ్లడ్ ఇన్ఫెక్షన్ వేరు. సో తెల్ల కణాల సంఖ్య పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ మొదటి కారణంగా ఉంటుంది. ఇంకా రకరకాల రక్తానికి సంబంధించిన జబ్బులు ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని మెడికేషన్స్ వల్ల తెల్ల కణాలు పెరుగుతాయి. ఇంకా కొన్ని రకాల బ్లడ్ డిజార్డర్స్ ఉన్నాయి. సో కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో వీటిలో కూడా తెల్ల కణాల సంఖ్య పెరగచ్చు. సో క్రానిక్ క్యాన్సర్స్ ఉన్నాయి, హానికరం కానివి, ఇంకా డేంజరస్ క్యాన్సర్స్ ఉన్నాయి, హానికరమైనవి. సో ఇమ్యూన్ సిస్టమ్ తగినటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు, అంటే ఇందాక చెప్పిన వ్యక్తులందరూ కూడా, వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి.
సో వెంటనే వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సెప్సిస్ అనేది, ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది మనము అరికట్టేవారుగా ఉంటాం. నమస్కారం.